శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనవనరుల శాఖ కార్యాలయం ఎదుట వెలగవాడ సింగనవలస పాలకొండ పరిసర గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఖరీఫ్ ప్రారంభమై నేటికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారని అభ్యుదయ రైతు కండపు ప్రసాద్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభమై నేటికి సాగునీరు అందించలేదు, మరి రబీ కాలానికి ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎక్కడో కొండల్లో నీరు వస్తుంటే అది చూపించిన నీరు విడుదల చేసినట్టు అధికారులు చూపిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంలో ఏనాడు జనవరుల శాఖ అధికారులు శ్రద్ధ చూపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కి నీరు విడుదల చేయడం జరిగింది. నీరు విడుదల చేసిన తర్వాత వారం 10 రోజుల్లో మన పాలకొండకి థాయిలాండ్ వరకు నీరు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న చెరువులు మెయిన్ ఇప్పుడు వచ్చిన రైతులు చెప్తున్న ఆ రుద్రపేట దగ్గర నరసింగ చెరువుకి ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నీరు నింపడం అయినది. రైతులు కూడా ఆ నీటిని చక్కగా ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడు నెల రోజులు అవుతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో మనకు వర్షాలు పడకపోవడం వల్ల అయినా సరే కాలువలు అనుకున్నంత రీతిలో 2-3 అడుగులు కాకుండా అడుగున్నర 2 అడుగులు నీరు వస్తున్నది. అందరు రైతులకి ఒకేసారి నీరు అవసరం వచ్చినది కనుక వాళ్ళు ఈరోజు వచ్చి మాకు ఈ వస్తున్న నీరు సరిపోవట్లేదని అడగడం జరిగింది. అయినా సరే మేము వారబందీ సిస్టమ్ అని పెట్టుకొని పైన ఉన్న అన్ని బ్రాంచ్లని క్లోజ్ చేసుకొని పాలకొండ టైలాండ్కి నీరు కంటిన్యూగా ఒక వారం రోజులు ఆగకుండా ఇవ్వడానికి మా యొక్క సిబ్బంది అంతా కాలువల పైన కృషి చేస్తున్నాము.